హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు పూజ లక్ష్మీదేవికి. అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, ధనయోగము కలగాలి అంటే లక్ష్మీదేవికి ఆవునేతి దీపము, అంతేకాదండి యాలకుల మాల, ధనలక్ష్మి కుంచెం, పశువు కొమ్ములతో ఈరోజు పూజ ఎలా చేసుకోవాలో చూద్దాం. పూజ గదిని అంతటిని కూడా ఈ విధంగా అలంకరించుకొని తెల్లని పువ్వులతోనూ చామంతులతోనూ ఇలా దీపారాధన కుందుల్ని శుభ్రంగా నీట్గా ఇలా మనం అలంకరించి పెట్టుకోవాలండి. ధనలక్ష్మి కొంచెం కూడా పెట్టుకున్నాను. ధాన్యం కొంచెమైనా, ధనలక్ష్మి కొంచెమైనా, ఏదైనా సరే మనం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అన్నమాట. అమ్మవారికి ఈరోజు నేను యాలకుల దండ కూడా వేస్తున్నాను. యాలకుల దండ కూడా అమ్మవారికి వేసుకొని పూజ చేసుకోవచ్చు. చాలా మంచిదండి. ఈ మనము ఒక శ్రావణ మాసం అనే కాదు, శుక్రవారాలనే కాదు, అమ్మవారికి ఈ విధంగా చక్కగా యాలకుల దండ కూడా వేసుకొని పూజ అనేది చేసుకోండి. లక్ష్మీదేవికి చాలా చాలా మంచిదన్నమాట. యాలకుల దండ వేశాను. అంతేకాదండి, మనం అమ్మవారి దగ్గర రెండు తమలపాకు పెట్టుకొని రెండు పశువు కొమ్ములు కూడా పెట్టుకోవాలి. పశువు కొమ్ములు పెట్టుకొని దాని మీద మనము కుంకుమ అనేది వేసుకోవాలి. పెట్టుకొని ధనలక్ష్మి కొంచెం పెట్టుకొని పండు పాలు నైవేద్యంగా పెట్టుకొని అమ్మవారికి ఈ మంగళవారమైన, శుక్రవారమైన, గురువారమైన ఈ విధంగా పూజ అనేది చేసుకోండి. చాలా చాలా మంచిదండి. ఇంటిలో ధనయాగము, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలతో ఉండాలి, డబ్బుకు లోటు లేకుండా ఉండాలి అంటే ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా పూజ అనేది చేసుకోండి. నేనైతే ఈ విధంగా పూజ చేశానండి. ప్రతి ఒక్కరూ కూడా పశువు కొమ్ములు ఉండాలి, రెండు పసుపు కుంకుమ ఉండాలి, ధనలక్ష్మి కొంచెం పెట్టుకోండి. ధనలక్ష్మి కొంచెం లేని వాళ్ళు బియ్యం మీద కూడా లక్ష్మీదేవిని, అమ్మవారిని పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి యాలకుల దండ కూడా వేశాను, ముత్యాల దండ వేశాను, పసుపు కుంకుమ సమర్పించాను, దీపారాధన కుందులు కూడా పెట్టుకొని అమ్మవారికి ఈరోజు నవరాత్రి పూజ అనేది చదువుకుంటే కూడా చాలా చాలా మంచిదండి. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని మనసారా కూడా వేడుకొని పువ్వులతో అలంకరించి పూజ అనేది చేసుకోవాలి. పాలు, పండు, ఖర్జూరం ఏదైనా సరే మనం పెట్టుకోవాలి. తమలపాకు మీద రెండు పసుపు కొమ్ములు పెట్టుకొని పూజ అనేది చేసుకోండి. దాని మీద కుంకుమ చల్లుకుంటే చాలా మంచిది. తరువాత ఆ కుంకాన్ని తీసుకొని మనం నుదుటిని ధరిస్తే కూడా చాలా చాలా మంచిదన్నమాట. ఈరోజు అమ్మవారికి నవరాత్రి, అమ్మవారికి దేవి స్తుతి కూడా మనం చదువుకుంటే మంగళవారమైనా, శుక్రవారమైనా, గురువారమైనా కూడా చాలా మంచిదండి. అమ్మవారికి పసుపు కుంకుమ కూడా సమర్పించి తెల్లని పువ్వులు, గులాబీని కూడా పెట్టుకొని ఈ విధంగా అమ్మవారికి పూజ అనేది నేను చేసుకున్నానమాట. అమ్మవారికి దేవి స్తుతి కూడా చదువుకుంటే చాలా మంచిది. అమ్మ జగదావని, అమలస్వరూపిణి, ఆది ప్రకాశిని పాలయమాం, అభయప్రదాయిని, అమృతవాహిని, అమ్మా భవాని పాలయమాం. అమ్మ జగదావని, అమలస్వరూపిణి, ఆది ప్రకాశిని పాలయమాం, అభయప్రదాయిని, అమృతవాహిని, అమ్మా భవాని పాలయమాం అంటూ అమ్మవారికి దేవి స్తుతి కూడా చదువుకుంటే చాలా మంచిది. నగజ శివాని, నగదు దునిరాని, మృగరాజ గమని పాలయమాం, అగభయ నాశిని, అగనితరు రూపిణి, జగముల జనని పాలయమాం. అమ్మా జగదావని, అమలస్వరూపిణి, ఆది ప్రకాశిని పాలయమాం, అభయప్రదాయిని, అమృతవాహిని, అమ్మా భవాని పాలయమాం, శ్రీ విద్యావాహిని, శ్రీచక్రవాసిని,